తూర్పుగోదావరి జిల్లా భావి తరాల భవిష్యత్ రైతులతోనే సాధ్యం. వ్యవసాయం చేసే రైతులకే నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మాది సిబిఐ జేడి లక్ష్మీనారాయణ. తూర్పుగోదావరి జిల్లాలో రైతులతోనే నా ముందడుగు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలోనే కౌలుకు తీసుకున్న 12 ఎకరాల వరి నాట్ల సాగుకు మాది సిబిఐ జేడి లక్ష్మీనారాయణ శ్రీకారం చుట్టారు. రైతులు రైతు కూలీలతో కలిసి ఆయన పొలంలో వరి నాట్ల పనుల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో ఆకుతీత కూడా తీశారు. ఈ సందర్భంగా రైతు స్థాయిని పెంచేందుకు ప్రతి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవం నాడు వివరణ పథకాన్ని రైతుచే ఆవిష్కరింప చేయాలి అన్నారు. కౌలు రైతులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటే పంటలకు ఇచ్చే అన్ని సబ్సిడీలు కౌలు రైతులకు వెళ్లాలన్నారు. దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రీయ వ్యవసాయమే సరైన పద్ధతని అన్నారు. తూర్పుగోదావరి మండలంలో సీతారా కింద పెట్టి కౌలుకు మొన్న ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్నాం. ఈ రోజు ఓట్ల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. నాట్లు వేస్తున్నాం. దాని సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న కౌలు రైతుల సమస్యలు, తర్వాత వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా మెరుగవ్వాలన్నది ప్రత్యక్షంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో దిగి అనుభవం తీసుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు, ముఖ్యంగా కౌలు రైతులు. కాబట్టి వారి కష్టాలకు కారణాలేంటి, ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న స్కీములు ఏ విధంగా వాళ్లకు వర్తిస్తాయి, ఈ స్కీముల్లో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, రేపు వీళ్ళు పండించే పంట మార్కెట్ల ద్వారా మనం ఎలా అమ్మాలి, ఏ విధంగా లాభసాటిగా వీళ్లకు గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు చూడాలి, రైతులందరూ సంఘటితంగా ఉంటే ఏ విధంగా అవుతుంది, తరువాత క్రమక్రమంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి రైతాంగాన్ని ఏ విధంగా మళ్లించాలి, ఇలా రకరకాల ఆలోచనలతో ఇక్కడ ఈ కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి, కొత్త ప్రణాళికలు ఇక్కడ నుంచే మొదలు పెట్టడానికి ఇవన్నీ కూడా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఇది అందరూ రైతులు రావడానికి కూడా సులభంగా ఉంటుందని హైవే పక్కన తీసుకోవడం జరిగింది. ఎవరైనా పెద్ద సైంటిస్ట్ని ఇక్కడ పిలవాలన్నా, పెద్ద పాలసీ మేకర్స్ని ఇక్కడ పిలవాలన్నా కూడా వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని ఈ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇది కౌలు రైతుల యొక్క పరిస్థితి అభివృద్ధి ఎలా అవ్వాలి, వ్యవసాయం లాభదాయకంగా ఎలా మారాలి, వ్యవసాయదారుడు ఒక వ్యాపారవేత్తగా ఎలా మారాలి, ఎలా ఆలోచించాలి, యువతరాన్ని మళ్ళా వ్యవసాయం వైపు ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడ కేవలం పంటలు మాత్రమే కాకుండా దాన్ని ప్రాసెసింగ్ ఎలా చేయాలి, వీటన్నిటినీ కూడా అధ్యయనం చేయడానికి ఇదొక ప్రయోగశాలగా మార్చే ప్రయత్నంలో ఈసారి కరోనా వల్ల కరోనా కూడా దేశంలో ఒకే ఒక రంగం బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందంటే అది కేవలం వ్యవసాయ రంగం మాత్రం. రికార్డు స్థాయిలో మనం పంటలు పండించాం ఈ కరోనా కాలంలో కూడా. కాబట్టి ఆ కంప్లీట్ క్రెడిట్ ఇది మన రైతులకు వెళ్తుంది. కాబట్టి అటువంటి రైతులని మనం వాళ్ళ స్థాయిని పెంచాలి. స్వాతంత్ర దిన వేడుకల్లో ప్రతి జిల్లాలో కూడా రైతుతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయించాలి కలెక్టర్ ఆఫీస్. అప్పుడు రైతు యొక్క స్థాయి పెరుగుతుంది అన్నమాట. అది మనం కాబట్టి రైతు యొక్క స్థాయిని మనం పెంచితే అందరూ దీనివైపు ఆకర్షితులవుతారు. తరువాత రైతుల యొక్క ఆత్మ సంకల్పం కూడా, వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంకా గొప్పగా మనం వాళ్ళను లాభసాటిగా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ స్టడీ చేయడానికి ఈ ప్రాంతంలో నేను కౌలుకు తీసుకోవడం జరిగిందండి. వ్యవసాయ పనులు చేపట్టాం, మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులని, తర్వాత ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధమైన మార్పులు రావాలి, పండించిన వారికి ఏం రావాలి, భూమి యజమానులకు ఏం రావాలి అన్నది స్పష్టంగా ఉండాలి. లేకుంటే ప్రతి స్కీము భూ యజమానికే వెళితే మరి ఇక్కడ యాక్చువల్గా పంటలు పండిస్తున్న కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే, కాబట్టి పంటలకు ఇచ్చే అన్ని సబ్సిడీలు కౌలు రైతులకు వెళ్ళాలి. భూమి మీద మీరు ఏదైనా ఇస్తుంటే అది భూస్వాములు,
ఆ విధమైనగా మనం మార్చగలిగితే అప్పుడు కౌలు రైతులు రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. చేయాలంటే అది తూర్పులోనే చేయాలి, అందుకనే తూర్పులో మొదలుపెట్టాను. అంటే ఇక్కడ నుంచి మా పార్టీ ఉంది, రైతుల పార్టీ ఉంది. ఆల్రెడీ నేను రైతుల పార్టీలోనే ఉన్నా. అవును సార్. కాబట్టి ఇంకా వేరే ఆలోచించాల్సిన విషయం లేదు, రైతులతో ఉంటాను ఇప్పుడు. సార్, ప్రస్తుత కాలంలో యువతులు ఈ పురుగు మందు అది పిచికారీ చేస్తూ చాలామంది వాళ్ళు అస్వస్థులు అవుతున్నారు. వాళ్ళు అది పీల్చేస్తారు, దానివల్ల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి. దాని బదులు ఈ రోబోటిక్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయ రంగంలోకి మనం తీసుకురావాలి. అందువల్ల అసలే రైతులు తక్కువ ఇస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడడం చాలా అవసరం. ఈ ఆరోగ్యం బాగుండాలంటే టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావాలన్నమాట, అది ప్రధానంగా అది. కాబట్టి యువతరం ఆ విధంగా ఆలోచించాలి. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ, ఇక్కడ పక్కన ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి రైతులతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలకు ఇంజనీరింగ్ పరిష్కారాలు వాళ్ళు ఇవ్వాలన్నమాట. అప్పుడు నిజమైన ఇంజనీరింగ్ అవుతుంది అన్నది నా విశ్వాసం. ఓకే.